ఆనాడు కామెడ్ సుబ్బారావు పాడిగారని మొదలు చెరబండ రాజు నుండి పరుపడ్డ గోపాల్ న్యూటన్ ఇంకా ఇక్కడ సహదేవ్ రెడ్డి ఎంతో మంది కామెడ్స్ దేశ నలుమూలల ప్రచారం చేస్తూ అమరత్వం పొందినటువంటి వాళ్ళు. వాళ్ళ అడుగుజాడల్లో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కళాకారులంగా, విప్లవ సాంస్కృతిక సైన్యంగా ప్రజా సంస్కృతిని, ప్రజా కళలను మరింతగా ఎత్తిపట్టడానికి ముందుకు సాగుతూ ఈరోజు బుడ్డపాడులో మీ ముందు నిలబడి ఉన్నారు. ఇవాళ ప్రజల సంస్కృతిని విధ్వంసం చేస్తూ, ప్రజా కళల్ని పెడదారి పట్టిస్తూ సామ్రాజ్యవాద విషపు సంస్కృతి ఒకటి మన ముందుకు దూసుకొస్తా ఉంది. ఇంకొక వైపున ఫాసిజాన్ని, దాని భావజాలాన్ని ఏ రూపంలో ఎక్కడ ఎట్లా మొదలవుతుందో అని వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ మన కంటికి కనిపించకుండా చాప కింద నీరు లాగా ముందుకు దూసుకొస్తా ఉంది. ఆ ప్రమాదకరమైనటువంటి ఫాసిజానికి వ్యతిరేకంగా మనం ఒక ప్రజా సంస్కృతిని, ప్రజా సాంస్కృతిక విలువల్ని ఎత్తిపట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆనాటి నుంచి ఈనాటి వరకు అమరత్వం పొందినటువంటి వాళ్ళ ఆశయాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నదని అరుణోదయగా భావిస్తూ ధన 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 డబ్బు మోగించి పాడు పాట శిర 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 సిటిక సప్పుడు మాట ధన 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 డబ్బు మోగించి పాడు పాట శిర 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 సిటిక సప్పుడు మాట ధన శిర ధన శిర ధన 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 సమానం
ప్రజా సాహిత్యం.